వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ సో మన ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ వన్ సిలబస్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు గ్రూప్ వన్ మెయిన్ సిలబస్లో ఏ మార్పులు చేయలేదు కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్నిని మాత్రం మార్చారు ఈ విషయం మనం ఒకసారి గమనించాలి దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం ప్రధానంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు తెలుసు ఆరు పేపర్లు ఉంటాయని తెలుసు ఆల్రెడీ అండ్ ఆరు పేపర్లతో పాటుగా జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది ఈ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయర్ టెస్ట్ మాత్రమే అండ్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి సో ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఇప్పటిలాగా ఇంతకుముందులాగా ఇంగ్లీష్ కూడా ఊరికి వదిలేసేంత సబ్జెక్టు కాదు దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే నూట యాభై మార్కుల ఏరియా ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మిగిలినటువంటి పేపర్లను వాల్యూ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా కీలకమైనది దాని సిలబస్ను కూడా ఒకసారి స్పెషల్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చూద్దాం సో జనరల్ ఎస్ఏ పేపర్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఇది దీనిలో ఏ మార్పు లేదు అండ్ ఇంతకుముందు ఇచ్చినటువంటి విధానంలోనే కనిపించింది కాబట్టి మనకిచ్చినటువంటి రెండు సెక్షన్స్ నుంచి అంటే మూడు సెక్షన్స్ నుంచి ఒక్కో సెక్షన్ నుంచి మూడు క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి సెక్షన్లో మనకు రెండు టాపిక్స్ ఇచ్చారు ఆ రెండు పర్టికులర్ టాపిక్స్ మీద మూడు క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఒకటో క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ వన్ కింద మూడు క్వశ్చన్స్ ఇస్తారు వన్ ఏ ఆర్ వన్ బి ఆర్ వన్ సి అంటే మూడు క్వశ్చన్స్ ఇస్తారు మీరు దేన్నైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని యాభై మార్కుల ఏరియా కోసం అని చెప్పేసి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అయితే అట్లాగే సెక్షన్ టూలోకి వచ్చినట్లయితే టూ ఏ ఆర్ టూ బి ఆర్ టూ సి అని మళ్ళీ మూడు క్వశ్చన్స్ ఇచ్చారు వీటిలోంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అట్లాగే సెక్షన్ త్రీలో కూడా త్రీ ఏ ఆర్ త్రీ బి ఆర్ త్రీ సి ఇట్లాగే ప్రతి సెక్షన్లో మూడు క్వశ్చన్స్ ఇస్తారు వాటిల్లోంచి ఒకదానికి ఆన్సర్ చేయాలి సో కంపారిటివ్లీ కొంచెం సులభంగానే కనిపిస్తుంది ఎందుకంటే మీకు ఛాయిస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి జనరల్ ఎస్ఏ చాలా కంఫర్టబుల్ అండ్ ఒక్కొక్క ఎస్సేకి యాభై మార్కులు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఒక్కొక్క ఎస్సేకి యాభై మార్కులు ఉంటుంది ప్రతి సెక్షన్కి యాభై మార్కులు ఉంటాయని చెప్పారు అట్లాగే టోటల్గా త్రీ అవర్స్ టైం ఉంటుంది అండ్ ఒక్కొక్క ఎస్ఏకి వన్ అవర్ టైంని మనం జస్ట్ డివైడ్ చేసుకొని అట్లా రాసుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర దాంతోపాటుగా ఇక్కడ ఒక చిన్న మాట చెప్పిండు సో ఆన్సర్స్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ అరౌండ్ థౌజండ్ వర్డ్స్ ఇది చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన మాట అంటే థౌజండ్ వర్డ్స్కి మించకుండా ఆన్సర్ని రాయండి అన్నాడు వెయ్యి పదాలకు మించకుండా పదాల యొక్క పరిమితిని విధించిండు ఒక వెయ్యి పదాలకు దాటకుండా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది సో జనరల్ ఎస్ఏ కోసం అని చెప్పేసి ఈ పర్టికులర్ పరిమితిని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది అండ్ ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ సో ఇది జనరల్ ఎస్ఏ పేపర్ యొక్క ప్యాటర్న్ దీనిలో ఎటువంటి తేడా లేదు కాకపోతే మిగిలిన అన్ని పేపర్లకు సంబంధించినటువంటి తేడా ఏముందనేది ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ ఇంకొక పేపర్ చూద్దాం సో దట్ ఈజ్కి వచ్చేసరికి సెకండ్ పేపర్ హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం సేమ్ టైం త్రీ అవర్స్ ఉంటుంది అండ్ మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పిండు చెబుతూ దేర్ ఆర్ త్రీ సెక్షన్స్ సో మూడు సెక్షన్స్గా మొత్తం చేసిండు ఆన్సర్ చాలా జాగ్రత్త చూడండి త్రీ సెక్షన్స్ ఈచ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్స్ ప్రతి సెక్షన్లో ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అన్నాడు అంటే ఇండియన్ హిస్టరీ జాగ్రత్త వినండి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ఒక సెక్షన్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ఒక సెక్షన్ అట్లాగే జాగ్రఫీకి సంబంధించి ఒక సెక్షన్ ఇట్లా మూడు సెక్షన్లు విభజించారు ప్రతి సెక్షన్లో కూడా ఐదు క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఆల్ ఫైవ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్ సో ఆన్సర్ ఆల్ ఫైవ్ క్వశ్చన్స్ ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ఐదు క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి కాకపోతే ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే ఇంతకుముందు పాత పేపర్ ప్యాటర్న్ ప్రకారం అయితే ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉండేది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి ఇంటర్నల్ చాయిస్ వన్ ఏ వన్ ఆర్ వన్ బి టూ ఏ ఆర్ టూ బి అని ఇచ్చేవారు ఈసారి ఏం చేశారంటే ఫస్ట్ ఇచ్చినటువంటి రెండు క్వశ్చన్స్కి ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి రెండు క్వశ్చన్స్కి ఇక్కడ వీళ్ళు ఛాయిస్ ఏమీ ఇవ్వలేదు ఇంటర్నల్ ఛాయిస్ ఇవ్వలేదు మిగిలినట్టు క్వశ్చన్స్ అంటే థర్డ్ క్వశ్చన్ ఏ త్రీ ఏ ఆర్ త్రీ బి ఫోర్త్ క్వశ్చన్ ఫోర్ ఏ ఆర్ ఫోర్ బి ఫిఫ్త్ క్వశ్చన్ ఏ అని ఛాయిస్ ఇచ్చారు ఇంటర్నల్ ఛాయిస్ ఉండింది అంటే ఇక్కడ మొదటి రెండు క్వశ్చన్స్కి ఛాయిస్ లేదు ఇందులో మనం పర్టికులర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది కొంతమంది మనకి ఇంత ముందు సజెస్ట్ చేసేవాళ్ళు ఎట్లా చెప్పేవాళ్ళంటే కేవలం గ్రూప్ వన్ అనేది సగం సిలబస్ చదువుకొని వెళ్తే చాలు కాబట్టి ఏఆర్బి అని ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మనకి ఇంటర్నల్ ఛాయస్ కింద సగం సిలబస్ చదివినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనేటువంటి ఒక భ్రమలో మనల్ని నెట్టి ఉంచేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ భ్రమని పక్కన పడేసి సిలబస్ పూర్తిగా చదవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దానికోసం ఈ విషయాన్ని చెప్పాలి ఇంకొక మాట ఏంటంటే ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఫస్ట్ టూ యూనిట్స్ నుంచే వస్తాయి అంటే ప్రతి సెక్షన్లో ఒక ఐదు యూనిట్లు ఇచ్చారు మనకు సిలబస్ గురించి తెలుసు కాబట్టి ఫస్ట్ టూ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ టూ యూనిట్స్ నుంచే వస్తాయి కాబట్టి ఫస్ట్ టూ యూనిట్స్ ఛాయిస్ లేకుండా చదివి మిగిలిన త్రీ యూనిట్స్ ఛాయిస్ ఉంది కాబట్టి సగం సగం చదివితే సరిపోతుంది ఇలాంటి భ్రమలు కూడా తీసే తీసేయండి ఎందుకంటే ఫస్ట్ టూ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ టూ యూనిట్స్ నుంచి ఇస్తా అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫిఫ్త్ నుంచి రావచ్చు థర్డ్ నుంచి రావచ్చు ఫోర్త్ నుంచి రావచ్చు లేదా ఫస్ట్ ఆర్ సెకండ్ నుంచి కూడా రావచ్చు ఖచ్చితంగా ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఫస్ట్ టూ యూనిట్స్ నుంచి ఇస్తారనేటువంటి గ్యారెంటీ లేదు కాబట్టి కాబట్టి మనం కేవలం ఏమరపాటును పట్ ఉంచకుండా పూర్తిగా సిలబస్ చదవాలి ఈ మాట కోసమే చెబుతున్నాం అలాగే ఫస్ట్ సెక్షన్లో ఇలా ఉంది ఫస్ట్ టూ క్వశ్చన్స్ కంపల్సరీ ఆన్సర్ చేయాలి మిగిలినటువంటి త్రీ క్వశ్చన్స్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంది ప్రతి క్వశ్చన్కి కూడా టెన్ మార్క్స్ ఉన్నారు ఖచ్చితంగా అండ్ ప్రతి క్వశ్చన్ క్యారీస్ ఈక్వల్ మార్క్స్ అని చెప్పారు అండ్ దీంతో పాటు ఇంకొక మాట చెప్పారు ఏంటంటే మీ వర్డ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారు టూ హండ్రెడ్ వర్డ్స్లోనే మీ ఆన్సర్ ఉండాలి సో వర్డ్ లిమిట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ప్రతి క్వశ్చన్ టూ హండ్రెడ్ వర్డ్స్ని మించకుండా ఆన్సర్ రాయాలి ఈ చిన్న మాటని మనం పర్టికులర్గా గుర్తుపెట్టుకుందాం ఇక నెక్స్ట్ సేమ్ మిగిలినటువంటి సెక్షన్స్ తీసుకున్న అలాగే ఉంటుంది అండ్ ఫైనల్గా సెకండ్ సెక్షన్ కూడా అట్లాగే ఉంటుంది థర్డ్ సెక్షన్ కూడా అట్లాగే ప్రతి సెక్షన్లో ఫస్ట్ టూ క్వశ్చన్స్కి ఛాయ్స్ లేదు అండ్ మిగిలిన త్రీ క్వశ్చన్స్కి ఇంటర్నల్ ఛాయిస్ కింద ఉంటుంది ఇది చిన్న మేట దీంతో పాటుగా నేను స్పెషల్గా ఫిఫ్త్ పేపర్ గురించి మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఫిఫ్త్ పేపర్ను స్పెషల్గా చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం దీనిలో ఫస్ట్ టూ సెక్షన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి సైన్స్ అండ్ టెక్నాలజీని మళ్ళీ రెండు భాగాలుగా చేశారు సో సెక్షన్ వన్ ఉంది అట్లాగే సెక్షన్ టూ ఉంది దీనిలో సేమ్ ప్యాటర్న్ ఇంతకు ముందు చెప్పినట్టే ఫస్ట్ టూ క్వశ్చన్స్కి ఛాయిస్ లేదు మిగిలిన త్రీ క్వశ్చన్స్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది సేమ్ అట్లాగే సెకండ్ సెక్షన్లో కూడా ఇంతే ఫస్ట్ టూ క్వశ్చన్స్కి ఛాయిస్ లేదు అండ్ మిగిలిన త్రీ క్వశ్చన్స్కి ఛాయిస్ ఉంటుంది ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది ఇక థర్డ్ సెక్షన్ చాలా చాలా కీలకం ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్ ముందు డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినటువంటి పేపర్స్లో ఎట్లా ఇచ్చేవారంటే సేమ్ ఇంతకుముందు వీటిలాగానే ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తూ దానిలో అయితే రెండు భాగాలు చేసి ఇస్తుండొచ్చు లేదా ఐదు క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇస్తుండొచ్చు విత్ ఇంటర్నల్ ఛాయిస్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఉండేవి కానీ ఇక్కడ పేపర్ ప్యాటర్న్లో మారినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మొత్తంగా ఇరవై ఐదు క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి ఒక్కో క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటుంది అంటే ఓవరాల్గా మనకి థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఆ థర్టీ క్వశ్చన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని వీటికి ఆన్సర్స్ చేయాలి ఒక్కో క్వశ్చన్కి టూ మార్క్స్ చొప్పున అంటే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం సులభతరం చేసేటువంటి పని అని చెప్పచ్చు అయితే ఈ పేపర్ ఈ ప్యాటర్న్ చూసినప్పుడు సెక్షన్ త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ థర్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయంటే వీటిని మళ్ళీ ఇంత ముందు ఇచ్చినటువంటి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఏదైతే ప్రిపేర్ అయ్యారో గ్రూప్ టూ కానీ లేకపోతే ఇతరత్ర ఎగ్జామ్స్ కోసం ఎలాగైతే ప్రిపేర్ అయ్యారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రిపరేషన్ అనేది అవసరం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మీకు ఇక్కడ అక్కడేమో మనకు ఆప్షన్స్ ఉంటాయి ఏబీసీడీ దానిలోంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉండకుండా టూ మార్క్స్కి క్వశ్చన్ ఉంటుంది అంటే చాలా మనం ఇంటర్మీడియట్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అట్లాగా మనల్ని కంఫర్టబుల్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే దీని ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది లాంగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనే ఫీలింగ్తో అయ్యి ఉండొచ్చు ఓవరాల్గా కొంచెం సులభతరం చేసిరని చెప్పొచ్చు దీని ప్రిపరేషన్ కోసం మాత్రం నార్మల్గా మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్థమెటిక్ రీజనింగ్ ఎలాగైతే చదువుతామో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అలాగే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో కొంచెం సులభతరం చేస్తూనే అండ్ క్వశ్చన్ సంఖ్య పెంచడం మూలంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అనే విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తేనే మనకు స్కోరింగ్ అనేది కవర్ అవుతుంది ఇంతకుముందు నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తే చాలు మాక్సిమం సరిపోతుంది కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తేనే మనం ఇక్కడ స్కోర్ చేయడం అనేది సాధ్యమవుతుంది కాబట్టి మ్యాక్సిమమ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మనకు ఉన్నటువంటి టైము వన్ అవర్ టైంలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఈ చిన్న మాటని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి దీనికోసం స్పెషల్ ఫోకస్ చేయండి ఖచ్చితంగా చిన్నగా అయిపోయింది సిలబస్ తగ్గింది లేకపోతే ఈజీ చేశారనే ఫీలింగ్ పెట్టుకోకుండా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం ఏ స్థాయిలో ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోవాలి అది కూడా ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి సరిపడినటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ చదవడము దానికి ఆన్సర్ రాయడము ఇదంతా కూడా గంటలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇంకొక మాట సార్ నేను ఎక్స్ట్రా రాస్తాను అనుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా థర్టీ క్వశ్చన్స్లో నేను ట్వంటీ ఎయిట్ రాస్తాను అప్పుడు ఎక్స్ట్రా కూడా రాస్తాను కదా అప్పుడు ఫస్ట్ టూ త్రీ క్వశ్చన్స్ని ఎక్స్ట్రా అని రాస్తానంటే మీరు అలా రాయడానికి అధికారం లేదు మీరు థర్టీకి థర్టీ ఆన్సర్ రాసినా సరే ఫస్ట్ రాసిన ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ను మాత్రమే పరిగణిస్తారు చివరిలో రాసినటువంటి ఐదు క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో వాటిని పరిగణించరు మీరు ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనుకోండి ఫస్ట్ రాసిన ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ కానివ్వండి తప్పు కానివ్వండి వాటినే పరిగణిస్తారు అండ్ లాస్ట్లో రాసిన ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఏది ఉందో దాన్ని వాల్యూయేషన్ చేయరు కాబట్టి ఈ మాటల్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి చాలా స్పెషల్గా ఫోకస్ చేయండి అని చెప్పడానికి నేను పర్టికులర్గా దీన్ని మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా అంత వదిలేసేటువంటిది కాదు చాలామంది అన్నీ బాగా రాసినా సరే ఇంగ్లీష్లో కూడా క్వాలిఫై కాకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఫోకస్ చేయండి అని చెప్పడానికి చెప్తున్నాను దీన్ని పర్టికులర్గా సిలబస్తో సహా క్లియర్గా ఏమేమి ఇవ్వాలో అన్నీ చెబుతూ క్లియర్గా మెన్షన్ చేశారు ఫస్ట్ రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఫస్ట్ మాట చెప్పారు ఎ ప్యాసేజ్ ఆఫ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వర్డ్స్ విల్ బి గివెన్ విత్ ఫైవ్ క్వశ్చన్స్ సెట్ అన్ ద ప్యాసేజ్ ఒక ప్యాసేజ్ ఇస్తారు ఆ ప్యాసేజ్ మీద ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు సో ఆ ప్యాసేజ్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వర్డ్స్లో ఉంటుంది ఆ ప్యాసేజ్ని చదివి దాని మీద ఇచ్చినటువంటి ఐదు క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఆన్సర్ చేయాలి ఒక్కో క్వశ్చన్కి టూ మార్క్స్ చొప్పున టెన్ మార్క్స్ ఉంటుంది కాబట్టి టైం టేకింగే జాగ్రత్తగా ఒక ట్వంటీ మినిట్స్ మినిమం పడుతుంది దీనికి కాబట్టి త్రీ అవర్స్ టైం ఇచ్చారంటే అంత ఈజీ కాదు కాబట్టి చాలా జాగ్రత్త చూడాలి ఇక సెకండ్ మేక్ ఏ ప్రీసీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ రెడ్యూసింగ్ ఇట్స్ లెంత్ టు వన్ బై థర్డ్ సజెస్ట్ సూటబుల్ టైటిల్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రీసీ రైటింగ్ అని మనం టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో డిగ్రీ లెవెల్లో కూడా చదివి ఉంటాం కాబట్టి ప్రీసీస్ రైటింగ్ పెద్దగా ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని దాని వన్ బై థర్డ్ లెంత్కి తగ్గించి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వర్డ్స్లో ఇస్తారు మనం ఫిఫ్టీ టు సిక్స్టీ వర్డ్స్లోకి దాన్ని ప్రిసైజ్ చేసి దానికి ఒక టైటిల్ కూడా సజెస్ట్ చేయాలి దీనికి ఒక టెన్ మార్క్స్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సో దాన్ని పర్టికులర్గా ఒక అర్ధవంతమైనటువంటి ప్రీసీ కింద ఇచ్చిన ప్యాసేజ్ని మార్చాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ అవుట్ ఆఫ్ త్రీ టు బి ఆన్సర్డ్ సో ఇది కూడా చెప్పారు కింద ఇచ్చిన వాటిల్లో ఖచ్చితంగా వీటి గురించి సంబంధించి చెబుతూ రైట్ ఏ లెటర్ టు అని ఒక లెటర్ రైటింగ్ ఇచ్చారు అట్లాగే రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ సెంటెన్సెస్ విల్ బి గివెన్ అని ఐదు సెంటెన్స్లు ఇస్తారు వాటిని రిఅరేంజ్ చేయాలి వీటికి ఒక ఐదు మార్కులు ఇచ్చారు ప్రాపర్గా అలాగే కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని టెన్ సెంటెన్సెస్ ఇస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున టెన్ మార్క్స్ ఉంటాయి సో ఇలా పర్టికులర్ ఏరియా అని చెప్పారు అండ్ ఎక్స్పాన్షన్ కూడా ఒక టెన్ మార్క్స్ ఇచ్చారు అట్లాగే యూస్ ద ఫాలోయింగ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ ద సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ టెన్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ విల్ బి గివెన్ సో మనం ఇచ్చినటువంటి వాటిని ఇడియమ్స్ అండ్ ఫ్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనకు తెలిసినటువంటి టెన్ ఇస్తారు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది ఇవి కూడా టెన్ మార్క్స్ ఉంటుంది చాలా జాగ్రత్తగా సిలబస్ని నేను మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ఇక నెక్స్ట్ గివ్ ద సినానిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫైవ్ వర్డ్స్ సో ఫైవ్ ఇస్తారు వర్డ్స్ వాళ్ళే ఇస్తారు వాటికి సెనానిమ్స్ రాయాలి ఫైవ్ మార్క్స్ ఉంటాయి యాంటోనిమ్స్ ఉంటాయి మళ్ళీ ఫైవ్ వాటికి ఫైవ్ మార్క్స్ ఉంటాయి కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని టెన్ వర్డ్స్ ఇస్తారు వాటి స్పెల్లింగ్ కరెక్షన్ చేయాలి అంత సులభంగా ఏమీ ఉండదు కాబట్టి కరెక్షన్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ అని డిస్టింగ్విష్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ యూజింగ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్ సో మనకు సొంత వాక్యాల్లో రాయడం అని మనం చిన్నప్పుడు తెలుగులో చదివినటువంటి మాట సో ఓన్ వర్డ్స్లో రాయాలి టెన్ పేర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇస్తారు వాటికి సంబంధించినటువంటి సో డిస్టింగ్విష్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నారు వాటి మీనింగ్స్ని చేయాలి ఇది ట్వంటీ మార్క్స్కి ఇచ్చారు టెన్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు వాటికి ఒక్కొక్క దానికి టూ మార్క్స్ చొప్పున ట్వంటీ మార్క్స్ ఉండింది అట్లాగే ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ సూటబుల్ ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ టెన్సెస్ సో టెన్సెస్ కానివ్వండి కంజంక్షన్స్ కానివ్వండి ప్రిపోజిషన్స్ కానివ్వండి అవి టెన్ ఇస్తారు అగైన్ టెన్ మార్క్స్ ఉంటుంది అలాగే రీ రైట్ యాజ్ డిరెక్టెడ్ సో వాళ్ళు చెప్పినట్టుగా రీరైట్ చేయాలి టెన్ సెంటెన్సెస్ ఇస్తారు వాటిల్లో ఫైవ్ సెంటెన్సెస్ విల్ బీ ఆన్ వాయిస్ యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద ఉంటాయి ఒక ఫైవ్ సెంటెన్సెస్ అండ్ ఫైవ్ సెంటెన్సెస్ ఆన్ రిపోర్టెడ్ స్పీచ్ డైరెక్ట్ ఇండెడ్ స్పీచ్ మీద ఒక ఫైవ్ ఉంటాయి టోటల్గా ఇవి టెన్ సెంటెన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కదని టూ మార్క్స్ చొప్పున ట్వంటీ మార్క్స్ ఉంటాయి అలాగే గివ్ అప్రోప్రియేట్ ఓన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద ఫాలోయింగ్ టెన్ వర్డ్స్ ఇస్తారు అగైన్ ఓన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది సో వీటికి సంబంధించి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఉంటాయి అలాగే పంక్ట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ పంక్చుయేషన్స్ కామాలు పులిస్టాపులు కొలాన్స్ ఇట్లాంటివి పెట్టాలి అట్లాగే వీటికి కూడా ఒక ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇది ఓవరాల్గా మనకిచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఇది చూడడంతో మనకు ఒక క్లారిటీ రావాలి బేసిక్గా తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయ్యుండి కూడా ఇంగ్లీష్ మీద అంత ప్రాపర్గా ఈ గ్రామెటికల్ నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని స్పెషల్గా ఫోకస్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ త్రీ ఫ్యాక్టర్స్ నెంబర్ వన్ సిలబస్ని చాయిస్ బేస్తో సగం చదివి సగం వదిలేయకూడదు నెంబర్ వన్ కాబట్టి సిలబస్ మొత్తంగా చదవాల్సిన అవసరం ఉంది అండ్ పూర్తి స్థాయిలో గ్రిప్ తెచ్చుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సిలబస్ని మార్చారు క్వశ్చన్ పేపర్ మార్చారు ఇంతకుముందు ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్కదానికి టెన్ మార్క్స్ ఉంటుంది అనుకోండి లేదా ఫైవ్ని రెండు రెండు భాగాలు చేస్తే టెన్ క్వశ్చన్స్ ఇస్తే ఒక్కొక్కదానికి ఫైవ్ మార్క్స్ ఉంటవి అప్పుడు ఇప్పుడు మారింది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అండ్ ఈ మాటని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సో డాటా ఇంటర్ప్రిటేషన్ని కాస్త గ్రూప్ టూ ఓరియంటేషన్ మిగిలినటువంటి ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అయినా అట్లా ప్రిపేర్ అవ్వాలి అది కూడా ఇన్ టైంలో రాసేలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ రాయాల్సి ఉంటుంది చాలా స్పీడ్ అనేది అవసరం కాస్త సులభంగా కనిపించినప్పటికీ ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఎక్కువ క్వశ్చన్స్ని చదవాలి అంటే టైం టేకింగే కాబట్టి ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నెంబర్ త్రీ ఇంగ్లీష్ అనేది చాలా చాలా కీలకం ఇక్కడ ఇంగ్లీష్ను నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్క సందర్భంలో పోస్ట్ కూడా పోవచ్చు ఈ మూడు మాటలను చాలా పర్టిక్యులర్ గుర్తుపెట్టుకోండి మారిన సిలబస్ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోండి అలాగే చాలా జాగ్రత్తగా ప్రాపర్ వేలో టెస్ట్ సిరీస్ని కానీ లేకపోతే రైటింగ్ ప్రాక్టీస్ కానీ రెగ్యులర్గా చేస్తూ సబ్జెక్ట్ని డెప్త్గా చదువుతూ చాలా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఇది ఇలా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి అచీవర్స్ తరఫున ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద గ్రూప్ అండ్ యాస్పిరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్